హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో ఒక ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. సో ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద కన్నింగ్ జాకల్. ద కన్నింగ్ జాకల్. కన్నింగ్ అంటే జిత్తుల మారి, కన్నింగ్ అంటే జిత్తుల మారి. జాకల్ అంటే ఫాక్స్ అన్నమాట, నక్క. జాకల్ అంటే నక్క, అంటే ఒక జిత్తుల మారి నక్క. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్దాం. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ, అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీకు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ, లేదా రిటర్న్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే కాంపిటేటివ్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై అండ్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఈ స్టోరీలో నేను ఎవ్రీ సెంటెన్స్ కూడా రిటర్న్ ఇంగ్లీష్ పరంగాను అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ పరంగాను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో కొంచెం లెంతీగా ఉన్నప్పటికీ కూడా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు ఈ స్టోరీలో ఉన్నటువంటి సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి అండ్ వొకాబ్యులరీ ఏ విధంగా ఉంది, వాటిని స్పోకెన్ లాంగ్వేజ్లో మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది అర్థమవుతుందండి. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. ఇన్ ద ఫారెస్ట్ లివ్డ్ ఎ లయన్. ఇన్ ద ఫారెస్ట్ లివ్డ్ ఎ లయన్. ఇన్ ద ఫారెస్ట్ అంటే అడవిలో, లివ్డ్ అంటే నివసించడము, ఎ లయన్ ఒక సింహము, అంటే ఒక అడవిలో ఒక సింహము నివసిస్తూ ఉండేది. ఇక్కడ చూడండి, LIVE లివ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ లివ్డ్ అండి. అంటే ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయినట్టుగా చెప్తున్నారు కాబట్టి ప్రతి వెర్బ్ కూడా పాస్ట్ ఫామ్లో మెన్షన్ చేశారనమాట. ఈ విషయాన్ని గమనించండి. సో ఇన్ ద ఫారెస్ట్ లివ్డ్ ఎ లయన్, అడవిలో ఒక సింహము నివసిస్తూ ఉండేది. సో ఇదే సెంటెన్స్ని మనం వేరే విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఎలా అంటే, ఎ లయన్ లివ్డ్ ఇన్ ద ఫారెస్ట్. ఎ లయన్ లివ్డ్ ఇన్ ద ఫారెస్ట్. అప్పుడు కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్, హీ హ్యాడ్ ఎ జాకల్ యాజ్ హిజ్ పార్ట్నర్. ఇక్కడ హీ అంటే అతడు అని కాదండి, ఆ సింహము అన్నమాట. ఓకే, ఆ సింహము హ్యాడ్ అంటే కలిగి ఉండడము. ఓకే, HAVE హ్యావ్ అంటే కలిగి ఉండడము. ఆ హ్యావ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ హ్యాడ్ అనమాట. హీ హ్యాడ్ ఎ జాకల్ యాజ్ హిజ్ పార్ట్నర్. ఓకే, ఆ సింహము ఒక నక్కని ఒక పార్ట్నర్గా అంటే భాగస్వామిగా కలిగి ఉండేది. ఓకే, ఏఎస్ యాజ్ అంటే గా. ఓకే, భాగస్వామిగా కలిగి ఉండేది. దే బోత్ ఆల్వేస్ వెంట్ టుగెదర్ ఫర్ హంటింగ్. దే బోత్ అంటే వాళ్ళిద్దరూ. వాళ్ళిద్దరు అంటే ఎవరండి, ఈ సింహము ఆ నక్క కూడా, వాళ్ళిద్దరూ కూడా. ఆల్వేస్ ఎల్లప్పుడూ, వెంట్ టుగెదర్, వెంట్ అంటే వెళ్ళడము, టుగెదర్ అంటే కలిసి. ఓకే, సో ఆ రెండు కూడా ఎల్లప్పుడూ కలిసి వెళ్ళేవి. ఎక్కడికి అంటే ఫర్ హంటింగ్. హంటింగ్ అంటే వేట. ఫర్ హంటింగ్ అంటే వేట కోసము ఆ రెండు కలిసి వెళ్ళేవి ఎప్పుడైనా సరే. సో అప్పుడు ద లయన్ యూజ్డ్ టు కిల్ ద యానిమల్స్. అప్పుడు ఈ లయన్ ఏం చేసేది సింహము అంటే, యూజ్డ్ టు కిల్ ద యానిమల్స్ అంటే జంతువులను చంపుతూ ఉండేది. ఓకే, ఈ సింహమేమో జంతువుల్ని చంపుతూ ఉండేది. అండ్ ద జాకల్ గాట్ హిజ్ షేర్ ఫర్ హెల్పింగ్ ద లయన్ దెన్ అండ్ దేర్. ఓకే, అప్పుడు ఈ జాకల్ అంటే ఆ నక్క ఉంది కదా, గాట్ అంటే పొందడము, హిజ్ షేర్ అంటే తన వాట. హిజ్ అంటే యాక్చువల్గా అతని యొక్క అని వస్తుంది కదా, కానీ ఇక్కడ జాకల్ అంటే ఒక యానిమల్ కాబట్టి దాని యొక్క అని అర్థం చేసుకోవాలి. దాని యొక్క వాటాని పొందేదనమాట. ఎందుకు, ఫర్ హెల్పింగ్ ద లయన్, ఆ వేటలో సింహానికి సహాయం చేసినందుకు గాను తను వాటాని పొందేదనమాట. ఎప్పుడు అంటే దెన్ అండ్ దేర్. దెన్ అండ్ దేర్ అంటే అక్కడికక్కడే. యాక్చువల్గా దెన్ అండ్ దేర్కి టూ మీనింగ్స్ ఉంటాయండి, అక్కడికక్కడే లేదా అప్పటికప్పుడే. ఓకే, సో ఇక్కడ ఏమయ్యేదంటే సింహమేమో యానిమల్స్ని చంపుతూ ఉండేది. అలా చంపిన తర్వాత నక్క తన వాట తాను పొందేదనమాట, ఎందుకంటే ఆ వేటలో సింహానికి సహాయం చేస్తూ ఉండేది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక ఎక్స్ప్రెషన్ యూజ్డ్ టు కిల్ అన్నారు కదా. యూజ్డ్ టు అంటే
ఇది ఒక పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ని ఇండికేట్ చేస్తుందండి. ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో నేను చెప్పాను ఇది యూజ్డ్ టు అంటే ఒకప్పుడు అలా జరిగేది అని మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ ఇన్ మై చైల్డ్హుడ్ అంటే నేను నా చిన్నప్పుడు క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని అంటే ఒకప్పుడు జరుగుతూ ఉండేది అని అర్థం. ఓకే, అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐ యూజ్డ్ టు వాచ్ మూవీస్ ఎ లాట్ ఇన్ మై కాలేజ్ డేస్ అంటే నేను నా కాలేజ్ రోజుల్లో సినిమాలు ఎక్కువగా చూసేవాడిని అంటే గతంలో ఏదైనా ఒక పని జరిగేది అనే అర్థంలో యూజ్డ్ టు ఉపయోగిస్తామన్నమాట. ఈ కాంటెక్స్ట్లో చూడండి, ద లయన్ యూజ్డ్ టు కిల్ ద యానిమల్స్ అంటే ఆ సింహము జంతువులని చంపుతూ ఉండేది అని అర్థం అన్నమాట. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్దాము. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఈ వీడియోని చూస్తున్నారు కదా తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ మంది లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్లో అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. సో దట్ మీలా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి కూడా యూజ్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని. కాబట్టి మీరందరూ ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ ఏమైందో చూద్దాం. అయితే వన్ డే ద లయన్ ఫెల్ సిక్ వన్ డే ఒకరోజు ద లయన్ ఫెల్ సిక్ సిక్ అంటే అనారోగ్యము, ఫెల్ సిక్ అంటే అనారోగ్యం పాలయ్యింది అంటే ఎఫ్ఏఎల్ఎల్ ఫాల్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ఫెల్ అండి. ఓకే, ఇందాక మనం అనుకున్నాం కదా ప్రతి వెర్బ్ కూడా పాస్ట్లో మెన్షన్ చేశారు. సో ద లయన్ ఫెల్ సిక్ అంటే ఆ సింహము అనారోగ్యం పాలయ్యింది ఒకరోజు. హీ కుడ్ నాట్ గో అవుట్ ఓకే, హీ కుడ్ నాట్ గో అవుట్ అది బయటకు వెళ్ళలేకపోయింది. ఓకే, ఇక్కడ చూడండి కుడ్ అని యూజ్ చేశారు కదా అంటే గతంలో ఏదైనా ఒక పని చెయ్యగలగడాన్ని కుడ్ అంటాము, అది ప్రజెంట్లో చెయ్యగలగడాన్ని కెన్ అంటాము. ఇది పాస్ట్ కాబట్టి కెన్కే పాస్ట్ కుడ్ అయిందనమాట. హీ కుడ్ నాట్ గో అవుట్ అది బయటికి వెళ్ళలేకపోయింది. ఓకే, బట్ హీ వాజ్ వెరీ హంగ్రీ కానీ అది చాలా హంగ్రీ అంటే ఆకలి, ఆకలిగా ఉన్నది. ఇక్కడ చూడండి డబ్ల్యూఏఎస్ వజ్ అంటే ఉండడము. ఓకే, డబ్ల్యూఏఎస్ వజ్ అంటే ఉండడము అంటే పాస్ట్లో వజ్ అంటారు, అదే ప్రజెంట్లో ఉండడం అయితే ఐఎస్ఈజ్ అంటాము. మరి ఈ సింహము ఆకలిగా ఉండడం అనేది పాస్ట్లోనే కదా, ఈ స్టోరీ అంతా పాస్ట్లో కాబట్టి వజ్ అని మెన్షన్ చేశారనమాట. ఒకవేళ అదే సింహము ఇప్పుడు ఆకలిగా ఉంది అని చెప్పాలనుకోండి అప్పుడు ఎలా చెప్పాలంటే బట్ హీ ఈజ్ వెరీ హంగ్రీ అనాలి. ఓకే, సో ఆ సింహము ఆకలిగా ఉన్నది అప్పుడు హీ కాల్డ్ ద జాకల్ అండ్ సెడ్ ఓకే, అప్పుడు ఆ సింహము కాల్డ్ అంటే పిలవడము, కాల్డ్ ద జాకల్ ఆ నక్కని పిలిచి అండ్ సెడ్ చెప్పిందనమాట. సెడ్ అంటే చెప్పడము. ఏం చెప్పింది అంటే డియర్ ఫ్రెండ్ ఐఆమ్ హంగ్రీ బట్ ఐఆమ్ టూ సిక్ టు హంట్, యు హ్యావ్ టు హెల్ప్ మీ గెట్ సమ్ ఫుడ్ ఓకే. ఈ సింహము ఆ నక్కతో అంటోంది, ఏమంటుందంటే డియర్ ఫ్రెండ్ ఐఆమ్ హంగ్రీ నేను ఆకలిగా ఉన్నాను బట్ కానీ ఐఆమ్ టూ సిక్ టు హంట్ అంటే నేను వేటాడలేనంత అనారోగ్యంగా ఉన్నాను, కాబట్టి యు హ్యావ్ టు హెల్ప్ మీ కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏ విషయంలో? గెట్ సమ్ ఫుడ్ కొంత ఆహారం పొందడంలో నువ్వు నాకు సహాయం చెయ్యాలి అని ఆ సింహము ఆ నక్కతో అన్నదన్నమాట. ఇక్కడ ఒక విషయం గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇన్వర్టెడ్ కామాస్లో రాశారు అంటే ఇది డైరెక్ట్ స్పీచ్ అన్నమాట. ఓకే చూడండి ఇదంతా కూడా ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఐఆమ్ హంగ్రీ ఇందాక ఏమని ఇచ్చారు, హీ వాజ్ హంగ్రీ అన్నారు, ఎందుకంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంది ఇక్కడ. కానీ ఇది డైరెక్ట్ స్పీచ్ అవడం వల్ల డైరెక్ట్ స్పీచ్లో చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా ప్రజెంట్ టెన్స్లో చెప్తాము, దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఈ ప్రజెంట్ టెన్స్ ఏమవుతుందంటే పాస్ట్ టెన్స్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా గ్రామటికల్ డీటెయిల్స్ అండి. సో ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్గా ఎలా మారుతుంది, డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి వచ్చేటప్పుడు ఇలాంటి విషయాలని ఒక సెపరేట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకే, సో
డియర్ ఫ్రెండ్, ఐఎమ్ హంగ్రీ బట్ ఐఎమ్ టూ సిక్ టు హంట్. యూ హ్యావ్ టు హెల్ప్ మీ గెట్ సమ్ ఫుడ్. నేను చాలా ఆకలిగా ఉన్నాను కానీ వేటాడలేనంత అనారోగ్యంగా ఉన్నాను, కాబట్టి నువ్వు నాకు ఆహారం పొందడానికి సహాయం చెయ్యాలి అని ఆ సింహము నక్కతో అన్నది. ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ చూడండి, ఐఎమ్ టూ సిక్ టు హంట్, అంటే నేను వేటాడలేనంత అనారోగ్యంగా ఉన్నాను. సో అదేవిధంగా ఐఎమ్ టూ టైర్డ్ టు వాక్ అన్నారనుకోండి, అంటే నేను నడవలేనంతగా అలసిపోయాను. ఓకే, దిస్ బాక్స్ ఈజ్ టూ హెవీ టు లిఫ్ట్ అన్నారనుకోండి, అంటే ఈ బాక్స్ ఎత్తలేనంత బరువుగా ఉంది. సో ఈ విధంగా ఈ టూ టూ అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తామండి. సరే, ఆ సింహము అలా అంది కదా, అప్పుడేం జరిగిందో చూడండి. ద జాకల్ వెంట్ ఆఫ్ ఇన్ సెర్చ్ ఆఫ్ ప్రే. అప్పుడు ఆ నక్క వెంట్ ఆఫ్ అంటే వెళ్ళిపోయింది. ఓకే, ఇన్ సెర్చ్ ఆఫ్ ప్రే, సెర్చ్ అంటే వెతకడము, ప్రే అంటే ఎర, అంటే ఒక జంతువు అన్నమాట. ప్రే అంటే ఎర, అంటే ఆ జాకల్ ఏం చేసిందంటే ఏదో ఒక ఎరని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, మనకి జనరల్గా వెంట్ అంటే వెళ్ళడము అని అర్థము, వెంట్ ఆఫ్ అంటే వెళ్ళిపోవడము. ఓకే, రెండింటికి మీనింగ్ ఆల్మోస్ట్ సేమ్, వెళ్ళడము వెళ్ళిపోవడము. ఓకే, సో ద జాకల్ వెంట్ ఆఫ్ ఇన్ సెర్చ్ ఆఫ్ ప్రే. అప్పుడు ఆ నక్క ఒక ఎర్రని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత హీ ఫౌండ్ ఎ డాంకీ అట్ లాస్ట్. ఇక్కడ హీ అంటే ఎవరండి, ఆ జాకల్ అనమాట. ఆ నక్క ఫౌండ్ అంటే కనిపెట్టింది, ఎవరినంటే ఎ డాంకీ, ఒక గాడిదని కనిపెట్టింది, అంటే ఒక గాడిదని చూసింది అనమాట. అట్ లాస్ట్ అంటే చివరికి. అలా ఒక ఎర్రని వెతుక్కుంటూ వెళ్ళిన తర్వాత చివరికి దానికి ఒక గాడిద కనిపించింది. అప్పుడు హీ సెడ్ టు ద డాంకీ, ఆ నక్క ఈ గాడిదతో అన్నది, ఏమన్నదంటే, హలో డాంకీ సర్, హలో డాంకీ సర్, ద కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ వాంట్స్ టు మేక్ యూ హిజ్ మినిస్టర్. ద కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్, ఈ అడవికి రాజు, వాంట్స్ టు మేక్ యూ, మేక్ అంటే చెయ్యడము, హిజ్ మినిస్టర్ అంటే ఈ అడవికి రాజు నిన్ను తన మంత్రిగా నియమించుకోవాలని అనుకుంటున్నాడు, తన మంత్రిగా చేసుకోవాలని అనుకుంటున్నాడు. అడవికి రాజు ఎవరండి, ఆ లయన్ కదా. సో ఆ సింహము నిన్ను తన మంత్రిగా చేసుకోవాలని అనుకుంటున్నాడు అని ఈ నక్క ఆ గాడిదతో అన్నదన్నమాట. ఇక్కడ చూడండి, వాంట్స్ టు అంటే ఏదైనా ఒక పని చెయ్యాలని అనుకోవడము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు హెల్ప్ యూ, నేను మీకు హెల్ప్ చెయ్యాలనుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా వస్తాయన్నమాట. సో ఆ నక్క ఆ గాడిదతో ఈ విధంగా అన్నది. అప్పుడు ద ఫూలిష్ డాంకీ వాజ్ టూ హ్యాపీ టు థింక్ ఆఫ్ ది ప్లాట్. అప్పుడు ద ఫూలిష్ డాంకీ, ఆ తెలివి తక్కువ నక్క, వాజ్ టూ హ్యాపీ టు థింక్ ఆఫ్ ది ప్లాట్. ప్లాట్ అంటే పథకము, అంటే ఈ నక్క పన్నిన పథకాన్ని గుర్తించలేనంత ఆనందంలో మునిగిపోయిందనమాట ఆ మాటలు వినేసరికి. అంటే ఉబ్బి తబ్బిబ్బైపోయింది, ఏమిటి, అడవికి రాజు అనే సింహము నన్నే మంత్రిగా నియమించాలనుకున్నాడా అని ఆనందం పట్టలేక, ఆ ఆనందంలో ఈ జిత్తుల మారి నక్క పన్నినటువంటి పథకాన్ని గుర్తించలేకపోయింది, దాని గురించి ఆలోచించలేకపోయింది అనమాట. ఆలోచించలేకుండా అదేం చేసింది, హీ ఫాలోడ్ ద జాకల్, ఫాలోడ్ అంటే అనుసరించడము, ఆ నక్కని అనుసరించి దాని కూడా వెళ్ళిపోయింది అనమాట, నాకు ఇప్పుడు మంత్రి పదవి రాబోతోంది అని. సో అలా వెళ్ళిన తర్వాత ఏమైందో చూద్దాం. ద లయన్ కిల్డ్ ద డాంకీ. అప్పుడు అలా వెళ్ళిన తర్వాత ఆ సింహము కిల్డ్ ద డాంకీ, ఆ గాడిదని చంపేసింది. చంపిన తర్వాత బట్ బిఫోర్ ఈటింగ్, బిఫోర్ అంటే ముందు, కానీ తినడానికన్నా ముందు, హీ ఫెల్ట్ సో థర్స్టీ, థర్స్టీ అంటే దాహంగా, ఆ సింహము దాహంగా ఫీల్ అయ్యింది. ఫీల్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ఫెల్ట్ అనమాట. సో అయితే డాంకీని చంపింది కదా, చంపిన తర్వాత దాన్ని తినడానికన్నా ముందు కొంచెం దాహంగా ఫీల్ అయ్యింది ఆ సింహము. అప్పుడు హీ సెడ్ టు ద జాకల్, ఆ సింహము ఆ నక్కతో అన్నది, ఏమన్నదంటే, టేక్ కేర్ ఆఫ్ ద డాంకీ, టేక్ కేర్ ఆఫ్ ద డాంకీ అంటే ఈ గాడిదని జాగ్రత్తగా చూస్తూ ఉండు, ఐ విల్ రిటర్న్ ఇన్ నో టైమ్. ఓకే, నేను క్షణంలో తిరిగి వస్తాను,
ఇన్ నో టైం అంటే క్షణంలో, లేదా చిటికలో అంటాం కదా. సో అదండి, నేను చిటికలో తిరిగి వస్తాను అంటే వెళ్ళి కొంచెం వాటర్ తాగి వస్తాను, ఈ లోపల ఈ గాడిదని జాగ్రత్తగా చూస్తూ ఉండు, అంటే చంపేసింది కదండి గాడిదని, ఆ బాడీని జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పేసి ఆ సింహము నక్కతో అన్నదన్నమాట. అప్పుడు యాజ్ సూన్ యాజ్ ద లయన్ లెఫ్ట్, యాజ్ సూన్ యాజ్ అంటే వెను వెంటనే, లెఫ్ట్ అంటే వెళ్ళడము, లీవ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ లెఫ్ట్ అనమాట. యాజ్ సూన్ యాజ్ ద లయన్ లెఫ్ట్, అలా సింహము వెళ్ళిన వెంటనే, అంటే వాటర్ తాగడానికి వెళ్ళింది కదా, అలా వెళ్ళిన వెంటనే ద జాకల్ స్టార్టెడ్ ఈటింగ్ ద బ్రెయిన్ ఆఫ్ ది డాంకీ. ఈ నక్క స్టార్టెడ్ అంటే మొదలుపెట్టింది, ఈటింగ్ అంటే తినడము, ద బ్రెయిన్ ఆఫ్ ద డాంకీ, ఆ గాడిద యొక్క బ్రెయిన్ని తినడం మొదలుపెట్టింది అనమాట ఈ నక్క, అంటే తినేసింది, మెదడుని తినేసింది. అప్పుడు వెన్ ద లయన్ రిటర్న్డ్, ఈ కామా ఎక్కడ ఉండాలండి, కొంచెం ప్రింటింగ్ మిస్టేక్స్. వెన్ ద లయన్ రిటర్న్డ్, వెన్ అంటే అప్పుడు, అండ్ వెన్ ద లయన్ రిటర్న్డ్ అంటే ఆ సింహము తిరిగి వచ్చినప్పుడు. ఓకే, అది వాటర్ తాగడానికి వెళ్ళింది కదా, అలా వెళ్ళి తాగి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు, హీ ఫౌండ్ ద డాంకీస్ బ్రెయిన్ మిస్సింగ్. హీ అంటే ఆ సింహం అనమాట. ఓకే, ఫౌండ్ అంటే గ్రహించింది, ఇక్కడ గ్రహించడము అని అర్థమండి, కనిపెట్టింది అనే కంటే గ్రహించడము అంటే సూటబుల్గా ఉంటుంది. హీ ఫౌండ్ ద డాంకీస్ బ్రెయిన్ మిస్సింగ్, ఆ గాడిద యొక్క బ్రెయిన్ మిస్ అవ్వడాన్ని గ్రహించింది ఈ సింహము తిరిగి వచ్చిన తర్వాత. ఓకే, ఇక్కడ డాంకీ అని కామా పెట్టి ఎస్ పెట్టారు కదా, దీనిని అపోస్ట్రఫీ ఎస్ అంటారండి, అంటే యొక్క అని అర్థం అనమాట. డాంకీస్ అంటే గాడిద యొక్క, అంటే గాడిద యొక్క బ్రెయిన్ మిస్ అవ్వడాన్ని ఆ సింహము గ్రహించింది. అప్పుడు హీ ఆస్క్డ్ ద జాకల్, ఓకే హీ అంటే ఆ సింహము, ఆస్క్డ్ అంటే అడగడము, హీ ఆస్క్డ్ ద జాకల్, ఆ సింహము నక్కని అడిగింది, ఏమని అడిగిందంటే వేర్ ఇస్ ద డాంకీస్ బ్రెయిన్, వేర్ ఇస్ ద డాంకీస్ బ్రెయిన్, ఈ గాడిద బ్రెయిన్ ఏది అని అడిగిందనమాట. సో అప్పుడు చూడండి ఈ నక్క యొక్క చమత్కారంతో కూడిన ఆన్సర్ ఎలా ఉందంటే, ద జాకల్ ఆన్సర్డ్ టిమిడ్లీ, అప్పుడు ఆ నక్క ఆన్సర్డ్ అంటే సమాధానం ఇచ్చింది, టిమిడ్లీ అంటే కొంచెం భయం భయంగా. ఓకే, యాక్చువల్గా టిమిడ్ అంటే పిరికి అని అర్థము, కానీ ఇక్కడ భయం భయంగా అంటే సూటబుల్గా ఉంటుంది కాంటెక్స్ట్లో. అప్పుడు ఆ నక్క కొంచెం భయం భయంగా సమాధానం ఇచ్చింది, ఏమని సమాధానం ఇచ్చిందంటే, ఇఫ్ హీ హ్యాడ్ ఏ బ్రెయిన్ కామ ఉంటుంది, ఇఫ్ హీ హ్యాడ్ ఏ బ్రెయిన్ వుడ్ హీ హ్యావ్ కమ్ హియర్. ఓకే, ఇఫ్ హీ హ్యాడ్ ఏ బ్రెయిన్ అంటే దానికే కనుక బ్రెయిన్ ఉండి ఉంటే, ఐఎఫ్ ఇఫ్ అంటే అయితే అని అర్థమండి. ఇఫ్ హీ హ్యాడ్ ఏ బ్రెయిన్, దానికే కనుక బ్రెయిన్ ఉండి ఉండుంటే, వుడ్ హీ హ్యావ్ కమ్ హియర్, అసలు అది ఎక్కడికి వచ్చి ఉండేదా అని అన్నదన్నమాట. అంటే ఆ గాడిదకి బ్రెయిన్ లేదండి, నిజంగా బ్రెయిన్ ఉండే ఉంటే అసలు ఇక్కడికి వచ్చి ఉండేదేంటి అని ఒక తెలివితో కూడిన చమత్కారంతో కూడిన ఆన్సర్ ఇచ్చిందనమాట. ఇక్కడ చూడండి, ఇఫ్ హీ హ్యాడ్ ఏ బ్రెయిన్ అంటే దానికి బ్రెయిన్ ఉండి ఉంటే. ఓకే, ఇలా ఇఫ్ యూ హ్యాడ్ హెల్ప్డ్ మీ అంటే నువ్వు నాకు సహాయం చేసి ఉండుంటే, స్పోకెన్ లాంగ్వేజ్లో చాలా ఎక్కువగా వస్తుందండి, కండిషనల్ సెంటెన్సెస్ అంటారు వీటిని. ఓకే, సో ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ అంటే నువ్వు నన్ను అడిగి ఉండుంటే. ఓకే, ఇఫ్ యూ హ్యాడ్ గాన్ టు ద స్టేషన్ ఎర్లీ అంటే నువ్వు స్టేషన్కి ఎర్లీగా వెళ్ళి ఉండుంటే. సో ఇలా గతంలో ఏదైనా ఒక పని చేసి ఉండుంటే అనే అర్థంలో ఇఫ్ హ్యాడ్ అని వాడతాం అనమాట. ఇఫ్ హీ హ్యాడ్ ఏ బ్రెయిన్, దానికే బ్రెయిన్ ఉండుంటే, వుడ్ హీ హ్యావ్ కమ్ హియర్, అసలు అది ఇక్కడికి వచ్చి ఉండేదా అన్నదన్నమాట. సో అదండి స్టోరీ. అంటే అలాంటి చమత్కారంతో కూడిన ఆన్సర్ కనుక ఇచ్చి ఉండకపోతే వెంటనే ఆ సింహము ఆ నక్కని చంపేసి ఉండేదన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడడానికి చిన్న కొటేషన్ ఉంది కింద, ఏ స్మాల్ థాట్ సేవ్స్ ఏ లాట్. ఓకే, ఏ స్మాల్ థాట్ అంటే ఒక చిన్న ఆలోచన సేవ్స్ ఏ లాట్ అంటే ఇక్కడ చాలా పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతుంది. అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక పెద్ద ప్రమాదం ఎదురైనప్పుడు చిన్న ఆలోచన కనుక ఉంటే ఆ ప్రమాదం నుంచి ఆ ఆలోచనే కాపాడుతుంది అనేది ఈ కొటేషన్ యొక్క మీనింగ్ అండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ.
రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాము. మీకు ఈ వీడియో ఏ కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీకు వీలైతే మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన వారికి కానీ షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ విల్ గెట్ నోటిఫైడ్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ ఏ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.